Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Vyuham ready anata intaki adentante Raboye ennikalalo YCP ni edurukone vishayamlo Janasena adhineta Pawan Kalyan daggara vyuhalu siddhanga unnaya unnayane chepparu. పార్టీలోని ముఖ్య నేతలతో పవన్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వైసీపీని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని తనకు వదిలేయాలని అన్నారు. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తన దగ్గర వ్యూహాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తులు వ్యూహాలు ఎన్నికల విషయాలను తనకు వదిలేసి పార్టీని బలోపేతం చేసే విషయాన్ని మాత్రమే నేతలు చూడాలన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే మాట పవన్ చాలా కాలంగా చెబుతున్నారు. ఎన్నికలు పొత్తుల విషయాన్ని తనకు వదిలిపెట్టేయాలని బహిరంగ సభల్లో కూడా నేతలకు చెప్పారు. ఒకటే మాటను పదే పదే చెబుతున్నారే కానీ ఆ వ్యూహాలేంటో మాత్రం ఎవరికీ ఇంతవరకు చెప్పలేదు. పార్టీ మొత్తానికి తెలిసిందేమంటే తమ అధినేతకు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషం ఉందని, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అంటే వల్ల మాలిన అభిమానమని, జగన్ అంటే వ్యతిరేకత ఎందుకు వచ్చింది, చంద్రబాబు అంటే అంతటి అభిమానం ఎందుకు అన్న విషయం మాత్రం నేతల్లో క్లారిటీ లేదు. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలనిచ్చేది లేదు అన్న మాటను మాత్రం పవన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలనివ్వకుండా చూడడం పవన్ వల్ల కాదు. ఈ విషయం పవన్కు తప్ప మిగిలిన అందరికీ అర్థమవుతోంది. అయినా అదే మాటను పదే పదే చెబుతున్నారు. పోనీ అందుకు తగ్గట్లు ఇప్పటికే ఏదైనా వ్యూహం తయారైందా అంటే అది చెప్పడం లేదు. అందరికీ అర్థమవుతున్నది ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు. బీజేపీని కాదని టీడీపీతో పొత్తు పెట్టుకునేంత ధైర్యం పవన్ చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ ముందున్న ఏకైక వ్యూహం ఏంటంటే చంద్రబాబుతో పొత్తులు కుదుర్చేసుకోవడమే అని అందరికీ అర్థమైంది. కాకపోతే పొత్తును చంద్రబాబుతో కలిసి పవన్ ప్రకటించేంతవరకు కన్ఫ్యూజన్ తప్పేటట్లు లేదు. ఒకసారి ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే. మొత్తానికి పవన్ రాజకీయమంతా మొదటి నుండి గందరగోళంగానే ఉంటోందన్నది మాత్రం వాస్తవం.